అందరికీ నమస్కారం అమ్మ భాష యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి స్వాగతం మనం ఈరోజు తొమ్మిదవ తరగతి తెలుగు ఉపవాచకంలోని రెండవ పాఠం దేశభక్త కొండ వెంకటప్పయ్య గారి గురించి మరియు సీనయ్య డాక్టరు అనే కథను గురించి తెలుసుకుందాం అనాదిగా అంటే ప్రాచీన కాలం నుండి చిరకాలంగా కళలకు విద్యకు పేరొందినటువంటిది గుంటూరు నగరం ఆ గుంటూరు నగరంలో పద్దెనిమిది వందల అరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఇరవై రెండవ తేదీన ఒక సామాన్యమైన అంటే సర్వసాధారణ కుటుంబంలో వెంకటప్పయ్య జన్మించారు వెంకటప్పయ్య గారి తండ్రి పేరు కోటయ్య తల్లి పేరు బుచ్చమ్మ వెంకటప్పయ్య గారి చిన్ననాటి రోజులు పేదరికంలోనే గడిచాయి పాతగుంటూరులోనే వారి ప్రాథమిక విద్య సాగింది గుంటూరు మిషన్ పాఠశాలలో చదువుకునే రోజుల్లో వారికి నాటకరంగంలో అడుగుపెట్టేటటువంటి అవకాశం కలిగింది వెంకటప్పయ్య మంచి నటుడు తన నటనతో స్త్రీ పాత్రల్ని గొప్పగా పోషించి గుంటూరులో మంచి గుర్తింపును మంచి పేరును తెచ్చుకున్నారు ఆ తరువాత రోజుల్లో మద్రాసులోని క్రైస్తవ కళాశాలలో క్రిస్టియన్ కాలేజ్లో ఉన్నత విద్య పూర్తి చేశారు ఆ రోజుల్లో న్యాయవాద వృత్తికి ఎక్కువ గౌరవం ఉండేది పైగా అది స్వతంత్రమైన వృత్తి స్వచ్ఛందమైనది సొంతంగా చేసుకునేటటువంటి వృత్తి అందుకే కొండా వెంకటప్పయ్య బిఎల్ చదువుకున్నారు బిఎల్ అంటే బ్యాచిలర్ ఆఫ్ లా లా డిగ్రీ అన్నమాట అప్పట్లో మచిలీపట్నం కోర్టులో న్యాయవాద వృత్తికి అవకాశాలు ఎక్కువగా ఉండేవి అందువలన వెంకటప్పయ్య గారు తన ప్రాక్టీస్ను అంటే లాయర్గా తన సాధనను మచిలీపట్నంలో ఆరంభించి కొద్ది రోజుల్లోనే మంచి పేరు తెచ్చుకున్నారు వెంకటప్పయ్య గారి నిజాయితీ నిబద్ధత అందరి దృష్టిని ఆకర్షించింది వెంకటప్పయ్య గారు న్యాయమైనటువంటి ప్రవర్తనతో ఇంకా న్యాయానికి కట్టుబడి ఉండడం లాంటివి చేసేవారు కాబట్టి అందరూ కూడా ఆయన పట్ల ఆకర్షితులయ్యారు న్యాయమూర్తులకు కూడా అంటే జడ్జీలకు కూడా వెంకటప్పయ్య అంటే చాలా గౌరవం ఏర్పడింది న్యాయవాదిగా వెంకటప్పయ్య యొక్క కీర్తి ప్రతిష్టలు అంటే పేరు ప్రఖ్యాతులు గుంటూరు కృష్ణా ప్రాంతాలలో మారుమూల ప్రాంతాలకు కూడా వ్యాపించాయి చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో తన మిత్రుడొకరు ఆర్థికంగా ఇబ్బంది పడడం చూసి అంటే ధనపరంగా ఇబ్బంది పడడం చూసి అందుకోసం బడి పిల్లలకి ట్యూషన్ చెప్పి నెలకు ఏడు రూపాయలు సంపాదించి ఆ డబ్బుని తన స్నేహితుడికి నెల నెలా సహాయం చేసినటువంటి సహృదయం ఆయనది ఆయనది మంచి మనస్సు బాల్యంలోనే వెంకటప్పయ్య మీద సంఘ సంస్కరణ దేశ సేవ అనేటటువంటి రెండు గొప్ప విషయాలు ఎంతగానో ప్రభావం చూపించాయి ముఖ్యంగా సంఘ సంస్కరణ రంగంలో కందుకూరి వీరేశలింగం మార్గం ఆయనకు ఎంతో నచ్చింది కందుకూరి వీరేశలింగం గారు గొప్ప సంఘ సంస్కర్త స్త్రీ విద్యకు ఉద్యమించి ప్రచారం చేయడమే కాకుండా బాలికల కొరకు పాఠశాలను కూడా ప్రారంభించాడు అంతేకాకుండా మగపిల్లలతో ఆడపిల్లలు కలిసి చదువుకునేటటువంటి సహ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాడు కూడా కాబట్టి ఆయన మార్గం మన వెంకటప్పయ్య గారికి చాలా నచ్చిందనమాట దేశవ్యాప్తంగా జాతీయ ఉద్యమం వెల్లివిరుస్తున్న విరుస్తున్న కాలం అది ప్రజానీకంలో అంటే ప్రజల్లో జాతీయ భావాలను విస్తృతంగా వ్యాప్తి చేయడానికి పత్రిక గొప్ప సాధనం అన్న విషయాన్ని గమనించి పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో దాసు నారాయణరావుతో కలిసి కృష్ణా పత్రికను ప్రారంభించారు వెంకటప్పయ్య గారు భారత స్వాతంత్ర్య పోరాటంలో కృష్ణా పత్రిక ఎంతో గొప్ప పాత్రను పోషించింది మూడేళ్ళు అంటే మూడు సంవత్సరాలు ఆ పత్రికను నిర్వహించి పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో ముట్నూరు కృష్ణారావు గారికి కృష్ణా పత్రికను అందించారు అంటే ముట్నూరు కృష్ణారావు గారికి కృష్ణా పత్రిక సంపాదకత్వ బాధ్యతలను అప్పగించారు ముట్నూరి కృష్ణారావు గారు పాత్రికేయుడు రచయితే కాకుండా స్వాతంత్ర సమరయోధుడు కూడా ఈయన నాలుగు దశాబ్దాల పాటు కృష్ణాపత్రిక సంపాదకునిగా తెలుగు సాహితీ అభివృద్ధికి కృషి చేశారు సంఘ సంస్కరణ రంగంలో ఎన్నో సేవా కార్యక్రమాలకు వెంకటప్పయ్య గారు అందించినటువంటి సహకారం సహాయం ఎంతో గొప్పది తన గృహంలోనే అంటే తన ఇంటిలోనే వయోజనులైనటువంటి స్త్రీలకు చదువు చెప్పడానికి చేతి వృత్తులు నేర్పడానికి ఒక పాఠశాల ప్రారంభించారు ఉన్నవ లక్ష్మీబాయమ్మ నేతృత్వంలో నాయకత్వంలో సాగినటువంటి ఈ పాఠశాలే శారదా నికేతనంగా పేరొందింది ఈ పాఠశాల అభివృద్ధి కోసం తన ఆస్తిని అమ్మి ఆ రోజుల్లోనే పదివేల రూపాయల విరాళం పదివేల రూపాయల చందా అందించిన సహృదయమూర్తి కొండ వెంకటప్పయ్య అలాగే తన శిష్యుడు ఆప్తుడు అంటే తన స్నేహితుడు మేలు కోరేవాడు అయినటువంటి గొల్లపూడి సీతారామ శాస్త్రి ప్రారంభించినటువంటి వినయాశ్రమానికి కూడా పెద్ద మొత్తంలో విరాళం ఇచ్చి ప్రోత్సహించినటువంటి దేశభక్తుడాయన పద్దెనిమిది వందల ఎనభై ఏడులో మద్రాసులో భారత జాతీయ కాంగ్రెస్ మూడవ మహాసభలు జరిగాయి అప్పుడక్కడ వెంకటప్పయ్య గారు న్యాయశాస్త్ర విద్య చదువుతున్నారు అక్కడే ప్రసిద్ధులైనటువంటి కాంగ్రెస్ నాయకులను దర్శించడం జరిగింది ఆనాటి నుండే ఆయన మనసులో జాతీయ కాంగ్రెస్ ఎడల అంతులేని ఇష్టం కలిగింది ఏ కాంగ్రెస్ మహాసభల్ని సందర్శించడానికి ఆయన విద్యార్థిగా వెళ్ళారో అదే జాతీయ కాంగ్రెస్ మహాసభకు ఆయన అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో అఖిల భారత కాంగ్రెస్ కార్యవర్గ సభలలో బెజవాడలో అంటే విజయవాడలో నిర్వహించడానికి ఆయన చూపినటువంటి పట్టుదల దీక్ష చాలా గొప్పవి సభల్ని విజయవంతం చేయడంతో పాటుగా తిలక్ స్వరాజ్య నిధి కోసం వేలాది రూపాయలు విరాళాల్ని సంపాదించి పెట్టారు వెంకటప్పయ్య గారు ఆ తరువాత కాలంలో జరిగినటువంటి పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమంలో పాల్గొని తొలిసారిగా అంటే మొదటిసారిగా జైలు శిక్షను అనుభవించారు ఒక నిర్ణయం సాధించడానికి జరిపేటటువంటి పోరాటాన్ని ఆందోళన అంటారు వెంకటప్పయ్య గారు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో జరిగినటువంటి సైమన్ గోబ్యాక్ ఆందోళనలో పాల్గొన్నారు అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ను అరెస్ట్ చేసి జైలు శిక్ష విధించింది పంతొమ్మిది వందల ముప్పైలో జరిగినటువంటి ఉప్పు సత్యాగ్రహ సందర్భంగాను అలాగే పంతొమ్మిది వందల నలభై రెండులో జరిగినటువంటి క్విట్ ఇండియా ఉద్యమంలోనూ కూడా వెంకటప్పయ్య గారు అరెస్ట్ చేయబడి జైలు శిక్షలకు గురయ్యారు ఆయన కృషితో తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం బాపట్లలో పంతొమ్మిది వందల పదమూడులో ప్రథమాంధ్ర మహాసభ నిర్వహించారు ఆ తర్వాత నెల్లూరులో జరిగినటువంటి ఆంధ్ర మహాసభకు అధ్యక్షుడిగా ఆంధ్ర రాష్ట్ర నిర్మాణానికి ఒక కార్యక్రమాన్ని రూపొందించారు పంతొమ్మిది వందల పదిహేడులో మాంటేగ్ చేమ్స్ఫర్డ్ ప్రతినిధి వర్గం మద్రాసు వచ్చినప్పుడు ఒక ప్రతినిధి బృందంతో వెళ్ళి ఆంధ్ర రాష్ట్ర స్థాపన గురించి భాషా ప్రాతిపదికపై రాష్ట్రాల విభజన గురించి ఆయన వివరించారు పంతొమ్మిది వందల ముప్పై మూడులో మహాత్మా గాంధీజీ ఆంధ్ర ప్రాంతంలో యాత్ర సాగించినప్పుడు కొండా వెంకటప్పయ్య ఆ కార్యక్రమం అంతా తానే పూనుకొని నిర్వహించారు దేశం కోసం వేలాది రూపాయల నిధిని అంటే ఫండ్ని వసూలు చేశారు అయితే అప్పుడు ఆయన భార్య తీవ్ర అనారోగ్యం పాలయ్యారు అంటే బాగా అస్వస్థతతో ఉన్నారు మీద మీదున్నటువంటి అంటే మరణానికి సమీపంగా ఉన్నటువంటి తన భార్యను వదిలిపెట్టి మహాత్ముడి వెంట ఆంధ్ర రాష్ట్ర సంచారం చేశారు వెంకటప్పయ్య ఆ విషయాన్ని గాంధీజీ సభాముఖంగా పేర్కొని భార్యాభర్తల్ని శ్లాఘించారు పొగిడారు గాంధీజీ తలపెట్టినటువంటి ప్రతి ఉద్యమానికి ఆంధ్రలో కొండా వెంకటప్పయ్య ఆ రోజుల్లో నాయకత్వం వహించేవాడు ఆంధ్ర కద్దరికి యావద్దేశ ప్రచారం లభించడానికి కొండా వెంకటప్పయ్య కృషి ప్రధానమైనది అని చెప్పొచ్చు వెంకటప్పయ్య మంచి రచయిత కడలూరు జైల్లో ఉన్నప్పుడు డచ్ రిపబ్లిక్ అనేటటువంటి గ్రంథాన్ని రచించారు ఆ తరువాత తన స్వీయ చరిత్రను అంటే ఆత్మకథను రెండు భాగాలుగా రాశారు శ్రీ సేవానందల సేవానందలహరి అనే శతకాన్ని ఆధునిక రాజ్యాంగ సంస్థలు అన్న గ్రంథాన్ని ఆయన రాశారు కొండ వెంకటప్పయ్య రాజకీయ రంగంలోకి అడుగు పెట్టకుండా ఉంటే ఆయన మంచి కవిగా ప్రసిద్ధి పొందేవారని వారి కలం నుండి ఎన్నో కావ్యాలు వెలుగు చూసేవని పెద్దలంటారు మహాత్మా గాంధీ మాటను తన మాటగా గాంధీజీ బాటను తన బాటగా చేసుకుని జీవితాంతం సత్య నిరతితో సత్ప్రవర్తనతో నీతి నిజాయితీలతో జీవితాన్ని సార్థకం చేసుకున్న ఉత్తముడాయన దేశాన్ని సంఘాన్ని అంతగా ప్రేమించినటువంటి ఆ దేశభక్తుడు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఆగస్టు పదిహేనవ తేదీన స్వాతంత్ర్య దినోత్సవం నాడే పరమపదించడం మరణించడం నిజంగా ఓ విచిత్రం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రోద్యమానికి ఆద్యుడు స్వాతంత్ర సమర యోధుడు దేశభక్త బిరుదాంకితుడు అయినటువంటి కొండా వెంకటప్పయ్య గారి గురించి తెలుసుకున్నారు కదా ఇప్పుడు తురగా జయశ్యామల గారు రచించినటువంటి సీనయ్య డాక్టరు కథ చదువుదాం తండ్రి కొడుకుల మధ్య సంభాషణతో కథ ప్రారంభమవుతుంది నాన్న నేను చెబుతున్నది వినిపించుకోండి ఇందులో బాధపడడానికి ఏమీ లేదు అని కొడుకు మూర్తి అంటూ ఉంటాడు మూర్తి మాట పూర్తి కానే లేదు బాధపడవద్దంటారేమిరా దానికి నాకు ఉన్న సంబంధం ఈనాటిదా దాదాపు నలభై సంవత్సరాలది ఒక్కసారిగా తెంపుకోమంటావేం సీనయ్య మాటల్లో కోపం కంటే ఆవేదన బాధ ఎక్కువగా ఉంది నిస్సహాయంగా చూశాడు మూర్తి మీరేమిటో మాట్లాడుతున్నారు ఈ రోజుల్లో మనుషుల మధ్య మమతలు చచ్చిపోతున్నాయి సెంటిమెంట్ పేరుతో ఈ పాత సైకిల్ను ఉంచమంటారు అన్నాడు అప్పుడు తండ్రి ఒరే మూర్తి నాకు చెప్పకు మాటలు మమతలు మనుషుల విలువ తెలియక యంత్రాల్లా ఈ కాలం వాళ్ళు బ్రతుకుతున్నారు కానీ ఇంకా మా తరం వాళ్ళకి ఈ మమతలు సెంటిమెంట్స్ పోలేదురా అన్నారు గట్టిగా నేటి తరం వాళ్ళు ఎలాంటి భావోద్వేగాలకు స్థానం ఇవ్వకుండా యాంత్రికమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు మా తరం అలా కాదు అని చెబుతాడు అంతవరకు తండ్రి అన్నగార్ల సంభాషణ వింటూ గోడవార అంటే గోడపక్కగా నుంచున్నటువంటి చలపతి కలుగజేసుకుంటూ అది నిజమే అనుకోనా కానీ అనుబంధాలు సంబంధాలు అంటూ ప్రాణం ఉన్న మనుషుల మీద పెంచుకుంటే బాగానే ఉంటుంది కానీ ఇదేమిటి వింత ప్రాణం లేని ఇనుప వస్తువు మీద అంటాడు అతని మాట పూర్తి కాకుండానే అందుకున్నారు సీనయ్య గారు ఒరే అది మీకు ప్రాణం లేని ఇనుప వస్తువులా అనిపించవచ్చు కనిపించవచ్చు కానీ నాకలా కాదురా దాదాపు పాతిక సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు మనందరికీ తిండి పెట్టిన తల్లిరా కాదనడం లేదు నాన్న కానీ మీరు కూడా కాస్త ప్రాక్టికల్గా అంటే ఆచరణాత్మకంగా ఆలోచించండి కాలాన్ని బట్టి పరిసరాల్ని బట్టి కూడా మనని మనం మార్చుకోవాలి అసలే ఈ పట్టణాల్లో చారడేసి అద్దె ఇళ్లల్లో ఇటువంటి ఉపయోగం లేని వస్తువులు ఎంతకాలం పెట్టుకోగలని చెప్పండి అంటాడు కొడుకు అప్పుడు తండ్రి సీనయ్య గారు అది ఇప్పుడు ఉపయోగం లేని వస్తువే కానీ ఒకప్పుడు అది నా జీవిత రథసారధిరా ఈ రోజున ఈ మాత్రం ఉండగలిగాము అంటే అది ఆనాడు ఉండబట్టేరా అని అనగానే కొడుకు అందుకుంటూ నిజమేనా పోనీ రిపేర్ చేయించి అంటే మరమ్మత్తు చేయించి ఎవరైనా వాడుకుందామన్నా కూడా వీలు కానీ శిథిలావస్థలో ఉంది కదా అది అసలు అమ్మిన కొనడం మాట టుంచి ఊరికే కూడా తీసుకోరెవరు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మూర్తి మీ మాటని మీ పెద్దరికాన్ని కాదంటున్నామని బాధపడతారే కాని అసలు విషయం అర్థం చేసుకోరు దానికోసం మీరు ఇంత బాధపడడంలో అర్థం లేదు పనికిరాని వస్తువులతో ఇంటిని నింపుకొని ఇరుకు చేసుకోవడం కంటే అవతల పారేయడమే మంచిది అంటూ చలపతి విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చలపతి మాటలకు సీనయ్య గారి వచ్చినా అంతలోనే దిగమింగుకున్నాడు మూగపోయినట్లుగా కూర్చుండిపోయినటువంటి సీనయ్య గారి మదిలో ఎన్నెన్నో ఆలోచనలు పట్టుమని ఆరడుగుల వెడర్పు లేని ఆ చిన్న గదిలో ఓ పక్కగా చిన్న నవారి మంచం సీనయ్య గారు పడుకునేది దానికి కొంచెం యువతలుగా ఓ వాలు కుర్చీ అంటే కుర్చీ మంచానికి ఆ మూలగా అక్కడక్కడ చిరిగి మాసిపోయిన పాత దుప్పటి కప్పి ఉంచినటువంటి ఈ పాత సైకిల్ అవిగాక సీనయ్య గారు అంతకుమించి ఆ గదిలో ఇంకేమీ లేవు ఆయన ఆలోచనలు గడిచిపోయినటువంటి పాతిక సంవత్సరాల గతంలోకి వెళ్ళిపోయాయి పాతిక ముప్పై సంవత్సరాల క్రితం పల్లెటూరులోనే కాదు పట్టణాల్లో కూడా డాక్టర్లు అంటే వైద్యులు ఎక్కువగా ఉండేవారు కాదు ఇప్పుడంటే ప్రతి వీధిలోనూ డాక్టర్ బోర్డు కనిపిస్తుంది కానీ ఆ రోజుల్లో డాక్టర్ అవసరం వచ్చినప్పుడు ఎక్కడున్నాడో అని తెలుసుకోవడానికి కూడా ఎంతో ప్రయాస అంటే శ్రమ పడవలసి వచ్చేది పల్లెటూళ్ళ సంగతి అయితే చెప్పనే వద్దు గవర్నమెంట్ హాస్పిటల్సు హెల్త్ సెంటరు అంటూ ఉండేవి కానీ అందులో మందులుంటే డాక్టర్ ఉండేవాడు కాదు డాక్టర్ ఉంటే మందులు ఉండేవి కావు అందుకే ఆనాడు చిన్న చిన్న ఆర్ఎంపి డాక్టర్లు అంటూ ఉండేవారు కొందరు లేకపోతే నాటు వైద్యం అంటే చెట్ల మందు దేశీయ వైద్యం పల్లె ప్రజలకు శరణ్యంగా ఉండేది గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటే ప్రభుత్వ ఆసుపత్రులు అలాగే హెల్త్ సెంటర్ అంటేనేమో ఆరోగ్య కేంద్రం ఆర్ఎంపి అంటే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ తల్లిదండ్రులకు పది మంది సంతానంలో ఒకరిగా జన్మించినటువంటి సీనయ్య అసలు పేరు శ్రీనివాసరావు సీనయ్య ఎంబీబీఎస్ చదవకపోయినా కూడా ఆర్ఎంపి డాక్టర్గా ఆ పల్లె ప్రజలకు సేవ చేయాలి అనే సదాశయంతో మంచి ఉద్దేశంతో ఆ పల్లెటూరులో స్థిరపడ్డారు ఎంబీబీఎస్ అంటే బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచులర్ ఆఫ్ సర్జన్ పల్లెటూరులో పల్లెటూరి ప్రజలకు సేవ చేయాలి అని ఆర్ఎంపీగా స్థిరపడ్డటువంటి సీనయ్య అనుకున్నట్లుగానే ఓ రోజు మంచి ముహూర్తం చూసుకుని బోర్డు పెట్టాడు ఇంటి బయట అద్దెకు తీసుకున్నటువంటి నాలుగు గదుల పెంకుటింట్లో ముందు గదిలో సీనయ్య కూర్చోడానికి ఓ కుర్చీ ముందు ఓ బల్ల పేషెంట్లు కూర్చోవడానికి అంటే రోగులు కూర్చోవడానికి ఒక పొడవాటి బల్ల అంతకు మించి ఫర్నిచర్ అంటే సామాన్ ఏమీ లేదు చేతి కింద కాంపౌండర్ కానీ నర్సులు కానీ లేరు అయినా చాలా రోజులు ఒక్క పేషెంట్ వచ్చిన పాపాన పోలేదు అంటే చాలా రోజుల వరకు వైద్యం కోసం ఒక్క రోగి కూడా సీనయ్య దగ్గరకు రాలేదు అయినా కూడా అధైర్యపడలేదు ధైర్యాన్ని కోల్పోలేదు సీనయ్య సీనయ్య భార్య పేరు లక్ష్మీకాంతం ఆమె అన్ని విధాలా సీనయ్యకు బాసటగా అండగా నిలిచింది ఒకరోజు అర్ధరాత్రి ఎవరో బయట నుంచి అరవడం మొదలుపెట్టారు నిద్రలోంచి మెలకు వచ్చినటువంటి సీనయ్య గారు లేచి తలుపు తీశారు సీనయ్య గారు తలుపు తెరవగానే ఎదురుగా ముగ్గురు వ్యక్తులు నుంచోనున్నారు మసక వెలుగులో ఎవరు అని అడిగారు సీనయ్య గారు అప్పుడు సార్ ఇక్కడెవరో డాక్టర్ ఉన్నారంట మీరేనా ఆ ముగ్గురులో ఒక వ్యక్తి అడిగాడు ఆ అవును నేనే డాక్టర్ని ఏమిటి అన్నారు సీనయ్య బాబు ఒకసారి మా ఇంటికి రావాలయ్యా సంధికడా మా ఆడది ప్రసవించింది బాబు ఇప్పుడేమో జ్వరం చంటి బిడ్డకు కూడా జ్వరంగా ఉంది బాబు ఎవరో మీ సంగతి చెబితే ఇలా వచ్చాం వీడికి దగ్గరే బాబు మా ఇల్లు బతిమాలుతున్నట్లుగా అడిగాడు ఆ వ్యక్తి ఇంతకీ ఆ వ్యక్తి సీనయ్యతో ఏం చెప్పాడంటే సాయంకాలం తన భార్యకి కాన్పు జరిగిందని అంటే డెలివరీ అయ్యిందని అప్పుడు బాగానే ఉన్నారు పుట్టిన బిడ్డ తల్లి ఇప్పుడేమో ఇద్దరికీ కూడా జ్వరంగా ఉంది ఎవరో మీరు డాక్టరు అని చెబితే మీ సంగతి తెలిసి ఇక్కడికొచ్చామయ్యా మీరు ఒకసారి మా ఇంటికి రావాలి వాళ్ళని చూడాలి అని దీనంగా ప్రాధేయపడ్డాడు అప్పుడు సీనయ్య టైం చూసుకుంటే అర్ధరాత్రి రెండు గంటలు దాడుతుంది సీనయ్య పిల్లలు మంచి నిద్రలో ఉన్నారు ఆ సమయంలో వెళ్ళడమా మానడమా అని ఆలోచించాడు సీనయ్య కానీ ఈ పల్లె ప్రజలకు ఇటువంటి కష్ట సమయంలోనే కదా సేవ చేయాలని ఇక్కడికి వచ్చింది ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి తను అనుకున్నాడు వెంటనే సీనయ్య భార్యను లేపి విషయం చెప్పి మెడికల్ కిట్ పుచ్చుకొని ఆ వచ్చిన వారి వెంట వెళ్ళాడు వాళ్ళిల్లు దగ్గరే అని చెప్పారు కానీ దాదాపు సీనయ్య ఇంటికి మైలు దూరంలో ఉంది అంటే మైలు అంటే అరక్రోసు ఎనిమిది ఫర్లాంగులు అంటారు మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ అనమాట అంటే దగ్గరే అని చెప్పారు కానీ దూరమే అనమాట నడిచి వెళ్ళి సీనయ్య మళ్ళీ నడిచి ఇంటికి తిరిగి వచ్చారు సీనయ్య వెంట వాళ్ళ మనిషి తోడుగా వచ్చాడట ఆ అమ్మాయికి పిల్లకి కూడా తర్వాత నాలుగైదు రోజులు వరుసగా వైద్యం చేయాల్సి వచ్చింది తగ్గే వరకు కూడా ఉదయం సాయంత్రం సీనయ్యే వెళ్ళి చూసొచ్చేవాడు స్త్రీ శిశువుకు జన్మనిచ్చినప్పుడు ఆమెని బాలింతగా వ్యవహరిస్తారు పచ్చి బాలింతరాలు బాగుపడితే అంటే నయమైతే మొట్టమొదటి కేస్తూనే తనకు మంచి పేరు రావాలి అనుకున్నాడు సీనయ్య అనుకున్నట్లుగానే ఆ బాలింతరాలికి పసిపిల్లకి కూడా జ్వరం నయమైంది ఆ నోట ఈ నోట సీనయ్య గారి పేరు చాలామందికి తెలిసి చిన్న చిన్న జ్వరాలకి లేవలేని వాళ్ళకి చూడమంటూ కేసులు వచ్చేవి సీనయ్య దగ్గరికి బోర్డు పెట్టుకొని కూర్చున్నా అందరూ తన దగ్గరకే వచ్చి చూపించుకోరని పిలిచిన వాళ్ళిళ్లకు కూడా వెళ్ళి చూడాలని అర్థమైంది మన సీనయ్య గారికి ఊళ్ళో అయినా రోజూ నడిచి తిరగడం కష్టం కాబట్టి కింద మీద పడి అంటే ఎలాగో తిప్పలపడి కష్టపడి ఓ సైకిల్ అమర్చుకున్నారు సీనయ్య ఊళ్ళో కేసులన్నీ సాయంత్రాలు ఆయనే సైకిల్ మీద తిరిగి చూసి వచ్చేవారు ఆ సీనయ్ బాబు పేరు చాలు ఎటువంటి రోగమైనా తగ్గుతుంది హస్తవాసి మంచిది అని చెప్పుకోసాగారు ఆ ఊరి ప్రజలంతా సీనయ్య గారు రోగులను చాలా సూక్ష్మంగా కనిపెట్టి వాళ్ల కోసం ఎంత దూరమైనా సైకిల్ మీద వెళ్ళి వైద్యం చేసి వచ్చేవారు ఆ ఊళ్ళోనే కాక చుట్టుపక్కల పల్లెల్లో కూడా రోజూ దాదాపు నలభై యాభై మైళ్ళ దూరం తిరిగేవారు సైకిల్ మీద అలా ఆ సైకిలు ఆయన జీవితంలో ఒక భాగమైపోయింది ఒక్కోసారి పొరుగురు నుంచి వచ్చిన పేషెంట్లని అంటే పక్క ఊరి రోగులను కూడా జాగ్రత్తగా పరీక్షించి వైద్యం చేయవలసి వచ్చేది అటువంటప్పుడు ఆయన ఆ రోగిని ఆ రోగితో పాటు వచ్చినటువంటి వాళ్ళ బంధువులను తమ ఇంటి వెనకాల ఉన్న చిన్న చావడిలో రెండు మూడు రోజులు ఉండమని వైద్యం చేసేవారు రోగికి కావలసిన పథ్యం అంటే ఆ రోగికి పెట్టవలసినటువంటి ఆరోగ్యవంతమైన ఆహారము పానం తాగేందుకు అతనితో పాటు వచ్చిన వారికి భోజనం ఏర్పాట్లు అన్నీ కూడా సీనయ్య గారి భార్య గారే తయారు చేసి ఇచ్చేవారు అందుకే సీనయ్య గారితో పాటు లక్ష్మీకాంతమ్మ గారిని కూడా దేవతలా చూసేవారు అందరూ ఇంతచేసిన సీనయ్య గారు సంపాదించింది మంచివాడు హస్తవాసి మంచిదన్న పేరు ప్రఖ్యాతులు అంతకుమించి ఆస్తిపాస్తులు ఏమీ సంపాదించలేకపోయారు దానికి కారణం సీనయ్య గారి దగ్గరకు వచ్చేవారందరూ కూడా నిరుపేద పల్లెటూరి ప్రజలు బాబుగారు ఏదో మా పొలాల్లో పండినవి వాటికేమిటి బాబూ అంటూ మూటలు గుమ్మంలో పెట్టి వెళ్ళిపోయేవారు ఆ తరువాత వైద్యం పూర్తయ్యాక ఎంతిస్తే అంతే పుచ్చుకునేవారే గాని ఇంతివ్వమని దండించి ఎప్పుడూ పుచ్చుకునేవారు కాదు అందుకే చాలీ చాలని అవసరాలతో సంసారం సాగుతుంది సీనయ్య దగ్గరికి వైద్యం చేయించుకోవడానికి వచ్చేటటువంటి ప్రజలందరూ కూడా పేద ప్రజలు కాబట్టి ఆయనకి ఇవ్వడానికి వాళ్ళ దగ్గర తగినంత ధనం ఉండేది కాదు వాళ్ళ పొలాల్లో పండినవేవో కొన్నిచ్చి రోగం నయం అయిన తర్వాత వాళ్ళ దగ్గర ఎంత ఉంటే అంతే ఇచ్చేవారు సీనయ్య గారు కూడా అంత కాదు ఇంత ఇంత కావాలి అని నోరు తెరిచి అడిగేవారు కాదు కాబట్టే సీనయ్య గారి సంసారం కూడా చాలి చాలని అవసరాలతో గడపవలసి వచ్చింది ఏది ఎలా ఉన్నా సీనయ్య తన వాహనాన్ని తన సైకిల్ని మాత్రం ఎప్పుడు అలక్ష్యం నిర్లక్ష్యం చేసేవారు కాదు ఏ చిన్న రిపేర్ వచ్చినా ఏ చిన్న మరమ్మత్ వచ్చినా ఇంట్లో ఖర్చులకు మానేసి అది బాగు చేయించుకునేవారు అది అంటే ఆ సైకిల్ ఆయన ప్రాణం కూడా కాపాడింది ఒకసారి పల్లెటూరు వెళ్ళి అక్కడ పేషెంట్ను చూసి సాయంత్రం వేళ తిరిగి ఇంటికొస్తున్నారు దారి అడ్డంగా రెండు గోధుమ వన్నె త్రాచులు పెనవేసుకొని పడుకునున్నాయి ఆయన గమనించే లోపులే సైకిల్ చక్రాలు ఆ పాముల తోకల మీదుగా వెళ్ళిపోయాయి జరిగింది గమనించాక సీనయ్య గారికి ముచ్చమటలు పోసాయి అంటే మిక్కిలి చెమటలు పట్టాయి విపరీతంగా భయం వేసింది సైకిల్ తొక్కుతూనే వెనక్కి తిరిగి చూశారాయన కోపోద్రిక్తమైన ఆ త్రాచుపాములు రెండు తోక మీద నిలబడి బుసలు కొడుతున్నాయి ఆ దృశ్యం చూడడానికే మహాభయంకరంగా అనిపించి మరలా వెనక్కి చూడడానికి కూడా దడిసి స్పీడుగా వేగంగా సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళిపోయారాయన సైకిల్ ఉంది కాబట్టి సరిపోయింది సరిపోయిందిగాని లేకుంటే ఏమయ్యేదో తెలిసేది కాదు త్రాచుపాములు విషపూరితమైనవి అవి కరిస్తే ప్రాణహాని కాబట్టి ఆ రోజు త్రాచుపాముల నుండి ఆ సైకిల్ సీనయ్య గారిని కాపాడింది ఒక్కరోజు సైకిల్ లేకుంటే ఆయనకు గడిచేది కాదు అది లేకపోతే ఆ వృత్తే లేదు ఆ వృత్తే లేకపోతే జీవనమే లేదు అలా ఒకరోజు కాదు వారం కాదు సంవత్సరం కాదు దాదాపు పాతిక ముప్పై సంవత్సరాలు ఆ సైకిల్ మీద తిరిగారు సీనయ్య గారు రోజుకు ముప్పై నలభై మైళ్ళ చొప్పున దానికి ఆయనకు ఉన్న సంబంధం కడుపును పుట్టిన పిల్లలకి ఆయనకి ఉన్న అనుబంధమే సీనయ్య గారికి నలుగురు పిల్లలు కూతురికి పెళ్లి చేశాడు ముగ్గురు కొడుకులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి అంటే డిగ్రీ పూర్తి చేసి దొరికిన ఉద్యోగాలతో స్థిరపడ్డారు పెద్దవాడు మూర్తి రెండవవాడు కృష్ణ పెళ్ళాం పిల్లలతో అంటే భార్యా పిల్లలతో ఒరిస్సాలో ఉంటున్నాడు ఇక మూడవవాడు చలపతి ఇంకా వివాహం కాలేదు మూడు గదులున్నటువంటి ఆ చిన్న ఇంట్లో మూర్తి మూర్తి భార్య ఇద్దరు పిల్లలు సీనయ్య దంపతులు అంటే సీనయ్య సీనయ్య భార్య చలపతి ఇంతమంది ఉన్నారు ఈ చిన్న ఇంట్లో సామాను మనుష్యులు ఎప్పుడు ఏదో ప్లాట్ఫామ్ మీద ఉన్నట్లుగా అనిపిస్తుంది మూర్తికి ఏ రెండు మూడు నెలలకోసారి మూర్తికి చిరాకు పుట్టి ఇల్లు సర్దటం మొదలు పెడతాడు అన్నింటికన్నా ముందుగా ఎవరికీ ఉపయోగం లేని ఆ సైకిల్ మీదనే పడుతుంది మూర్తి దృష్టి ఎప్పటికప్పుడు ఆ సైకిల్ని తీసి ఏ పాత సామాన్ల కొట్లోనో పారేయాలనుకుంటాడు అదొక్కటే అడ్డం వచ్చిందా అని సీనయ్య గారి కోపం ఈ రోజున ఆ సైకిల్ ఎవరికీ ఉపయోగపడని మాట నిజమే కానీ ఒకప్పుడు అది తమందరి జీవనాధారం ఆ పల్లెటూళ్ళో ఆనాడు ఆ సైకిలే గనుక లేకుంటే ఏమయ్యేదో అనుకొని కళ్ళ నిండా ఆప్యాయత నింపుకొని సైకిల్ కేసి చూశాడు సీనయ్య పాత తరం వాళ్ళకి మనుష్యుల మీదే కాదు వాళ్ళు వాడేసినటువంటి వస్తువుల మీద కూడా ప్రేమ ఆప్యాయత అనుబంధాలు అనేవి ఉంటాయి అని ఈ కథ ద్వారా మనకి తెలుస్తుంది మరో పాఠంతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు